come and enjoy the making of Kartikeya with us. ప్రతి నమ్మకం వెనకాల ఒక వాస్తవం ఉంటుంది, ప్రతి ప్రేయర్ కి ఒక పవర్ ఉంటుంది. దిస్ ఇస్ ద కోర్ పాయింట్ ఆఫ్ అవర్ మూవీ. ఈ సినిమా కథ చెప్తున్నప్పుడే బేసిక్ గా అందులో లైట్ ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఈ సినిమాలో సినిమా అంతా ఒక మిస్టీరియస్ ఒక మూడ్ లో మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ నుంచి దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ నుంచి వి నీడ్ ద సపోర్ట్ అనమాట. దట్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సాంగ్స్ ఎలా ఉంటాయంటే సినిమా స్టోరీని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటాయి. ఇట్స్ ఆల్ మాంటాజెస్ కూల్ విజువల్స్ తో ఉన్న సాంగ్స్. చేరి గుండెలు దూరి శ్వాసల మారినా ఆ పాట వింటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ చందు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, బికాస్ అప్పటికే హీస్ టు లైక్ జోక్ అండ్ క్రాక్ సో మీ. నాకు ఒక పాట ఉంది, ఆ పాటలో నా పేరు ఉంది. సో నేను రిటైర్ అయిన తర్వాత నేను మా పిల్లలకి కూడా మా చూడమ్మా హిందీ అమ్మాయి వచ్చో లేదంటే వేరే అమ్మాయి వచ్చో ఆమెతో లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి నాకు తెలిసిన హిందీ నాకు తెలిసిన ఇంగ్లీష్ని ఆమెకి చెప్పి ఆమె వేరే ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకొక 5 డేస్ ఎక్స్టెండ్ అయ్యే బదులు అనుకున్న దాంట్లో తక్కువ తీయాలంటే స్వాతి ఇస్ పర్ఫెక్ట్. సినిమా అంటే ఇప్పుడు బేసిక్గా చందు కార్తీక్ స్వాతి నిఖిల్ సత్తి అందరు ఫ్రెండ్సే. సో ఇట్స్ లైక్ ఈజీ హ్యాపీగా మనకు కావాల్సింది షేర్ చేసుకోవచ్చు, ఇది బాగుంది బాగాలేదనేది ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు. అనిల్ బాను ఓకేనా? ఓకే కానీ కెమెరా ఆన్ చేయలేదు. డైరెక్టర్ ఆఫ్ మూవీ చందు ఇస్ అ వెరీ జోవియల్ పర్సన్. చాలా హ్యూమరస్ గా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సినిమాలో అసలు ఏ రోజు కష్టం తెలియకుండా మేము షూటింగ్ చేసాం. ఎండలో షూట్ చేస్తాం, వానలో షూట్ చేస్తాం, థండర్ స్టార్మ్ లో షూట్ చేసాం, చీకట్లో షూట్ చేస్తాం, చలిలో షూట్ చేస్తాం, వేడిలో షూట్ చేసాం, నీళ్ళలో షూట్ చేసాం. బాబు ఏం మాట్లాడదు భయ్య. ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్లో సుబ్రహ్మణ్యపురం అనే ఊరుంది, ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా? కొత్త కథ ఏం చెప్పట్లేదు. గొప్ప సినిమాకి నేను నిర్మాతను అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం కూడా మా చందుకి వెళ్తుంది, అతనితో పాటు అతని టీంలో కత్తులు లాంటి కుర్రాళ్ళు ఉన్నారన్నమాట. నిఖిల్ ఇస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ అనమాట. హీ హాస్ ఒక చిన్న డీప్ మిస్టీరియస్ ఐస్ ఉంటాయి తనకి. సో ఇట్ వాస్ ఈజీ షూటింగ్ హిమ్. హీస్ ఎ ఫ్యాంటాస్టిక్ సింగర్. హీ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ కో-యాక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా సినిమాకి సంబంధించింది ఇస్ మై సినిమాటోగ్రాఫర్ అండి కార్తిక్, అండ్ హీస్ అ ఫ్యాంటాస్టిక్ టాలెంట్. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా కూడా తనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే ఒకవేళ ఇదే కార్తికేయ సినిమా భోజ్పురిలో తీస్తే నేను లీడ్ గా చేస్తాను బేసిక్ గా. నేను చందుతో గొడవ పెట్టుకుంటే నాకు ఇంకా సీన్ లేదా నాది అయిపోయిందా నాది బ్యాకప్ అసలే సినిమా సపోర్టింగ్ ఆర్టిస్ట్ సెట్ చందు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ది హీరోయిన్ ఇస్ ఎ సపోర్టింగ్ యాక్టర్ టు దిస్. అరే స్వాతి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు మన సినిమా పేరు ఏంటి తెలుసా? పల్లి కోసం కార్తీయ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారనే దానికి తులసి గారు చేస్తారు. అరే నాకు ఫస్ట్ టైం అది నేను వెయిటింగ్ ఎలా ఉంటుందో రిసీవ్ అనేది. ఒక
సాంగ్ ఉంది ఇందులో, అది పున్నమి వెన్నెలకే అని క్లైమాక్స్ సాంగ్. చిన్న డివోషనల్ టచ్ ఉండాలి అందులో, ఒక టెన్షన్ ఉండాలి, ఒక థ్రిల్లింగ్ పాయింట్ ఉండాలి. సో దెన్ రామజీ శాస్త్రి గారు రాశారు. సో ఆయన సగం మెయిన్ అద్భుతం క్రియేట్ చేశారు. మూవీలో సీజీ కూడా కొంచెం ఇంపార్టెంట్ థింగ్ ప్లే చేస్తుందండి. కార్తీక్ క్యారెక్టర్ ఇది మా డైరెక్టర్, ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాడు. బట్ హీస్ వన్ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ గోస్, he believes in science. త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించు స్వామి. అర్థిగా సినిమా మీరు చూడండి, you're going to have an amazing amazing experience. October 24th Diwali roju release avutundi. So all the best guys, please do watch Kartikeya. Wish us the best. Congrats, thumbs up, Sprite, Coca Cola.